హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వికే తెలుగు మోటోలాగ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. స్పెషల్లీ ఈరోజు లాగ్ ఏంటంటే, పల్సర్ ఎన్ఎస్ 160 అండ్ 200 సీసీకి క్లాక్ సెట్టింగ్ ఎలా చేయాలి, అదే టైం ఎలా సెట్ చేసుకోవాలని అనే విషయం బట్టి ఈ లాగ్ అన్నమాట. చాలా వరకు బైక్లో టైం అనేది రాంగ్గా ఉంటుంది, అది ఎలా సెట్ చేసుకోవాలనేదే ఈరోజు ఈ వీడియో. పెద్ద ఎక్కువ కదా, జస్ట్ ఒక 3 or 5 మినిట్స్ ఉంటుంది అంతే. ఓకే, వీడియో చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దక్కుతున్నాను. అది ఎన్ఎస్ 160 అండ్ 200 సీసీ గురించి. వేరే బైక్స్ అయితే క్లాక్ ఎలా సెట్ చేయాలో నాకు తెలియదు. ఓకే చలో. ఫ్రెండ్స్, మీకు క్లాక్ ఎలా సెట్ చేసి చూపిస్తాను. మనకు ఇది ఎల్ఈడి డిస్ప్లే, అయితే మనకు టైం చూపిస్తుంది కదా. ప్రజెంట్ 9:35 అవుతుంది, ఏఎంలో ఉంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ స్టాండ్ తీసుంది. అయితే ఇది ట్రిప్ 1 ట్రిప్ 2. నా బైక్ తీసుకుని వచ్చి ఒక 5 డేస్ అవుతుంది. ఇప్పటికొచ్చి నేను 236 కిలోమీటర్స్ అయితే తిరిగిన. టోటల్ ఓడోమీటర్ కూడా 236 ఉంది. ఓకే, మనకు ఇప్పుడు మైలేజ్ అదే కిలోమీటర్ ఓడోమీటర్ గురించి కాదు, టైం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొత్తగా కొన్న బైకర్స్, నేను ఆల్రెడీ నేను కొత్త బైక్ 5 డేస్ బ్యాక్ తీసుకున్నప్పుడు టైం అనేది తప్పుగా ఉండింది. నేను టైం ఎలా సెట్ చేయాలో తెలియలేదు. యూట్యూబ్లో సెర్చ్ కొడితే హిందీలో ఉంది తప్ప తెలుగులో అయితే ఒక లాక్ లేదు. అందుకని చెప్పి నేను తెలుగులో చేద్దామంటున్నాను. ఎన్ఎస్ 160 అయినా కానీ 200 అయినా కానీ టైం సెట్టింగ్ అనేది ఒకలాగే ఉంటుంది. క్లాక్ సెట్టింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మనకు వచ్చి మోడ్, ఇది సెట్ అన్నమాట. 2 బటన్స్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు పట్టుకున్నప్పుడు ఇక్కడ చూసారా మీకు వచ్చింది, ఇదేమో మనకు మినిట్స్ మారుస్తుంది అనమాట. ఓకే, నేను 36 ఉండింది, ఓ నేను ఇప్పుడు మారుస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మనకు 12 అవుతుంది అనుకుందాం. 12ని సెట్ చేద్దాం, 12 PM సెట్ చేద్దాం. ఓకే, మరి 9:00 12 PM, ఇగో 12 PM. ఓకే ఓకే, 12 కదా, 1 గంట పెట్టేశాను. చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు పిఎంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ 11కి వస్తే ఏఎంకి వచ్చింది. ఇప్పుడు మనకు 12 కావాలి కాబట్టి ఈ మోడ్ బటన్ని అవర్స్లో ఇది మారుస్తుంది. ఇది ఉంది కదా ఈ పక్కన సెట్, ఇది మినిట్స్ని మారుస్తుంది అనమాట. రెండు సపోజ్ 1:10 పెడదాం, 1:10 PM అవుతుంది అనుకుందాం. పిఎం అయితే దీన్ని మళ్ళీ సెట్ అయిపోయింది కదా, మోడ్ అండ్ సెట్ రెండు కలిపి నొక్కి పట్టాలి. అలా నొక్కి పట్టుకున్నప్పుడు, అదే నేను 2 కలిపి ఒకసారి ప్రెస్ చేయలేదు అందుకే మారింది. 2 నొక్కి పట్టుకున్నప్పుడు మనకు టైం సెట్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ అయితే ఇప్పుడు 9:37 అవుతుంది, కానీ నేను 1:02 PM ఎలా సెట్ చేయాలని చూపించాను. ఎందుకంటే ఇప్పుడు టైం సెట్ చేయాలంటే ఫస్ట్ ఈ మోడ్, ఈ సెట్ బటన్ రెండు కలిపి ఒకసారి ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, ఇందుకైతే నేను టైం మార్చడం కోసం చెప్పాను కదా. యాక్చువల్ అయితే ఇప్పుడు 9:37 అయింది, ఇందాక 9:38 అవుతుంది అనుకుంటా. ఓకే, 9:40 అవుతుంది, 9:40కి ఏఎంలో పెట్టేస్తా, ఎందుకంటే కరెక్ట్ టైం అనమాట. నేను చెప్పడం కోసం అలా పెట్టాను. అయితే ఇప్పుడు 9:40 అవుతుంది. ఇప్పుడు మనకి ఏఎంలో పెట్టాలి, పిఎంలో ఉంది. 9:40 ఇప్పుడు ఏఎంకి వచ్చేసింది. ఇప్పుడు 9:40 పెడితే ఓకే. ఓ షర్ట్ తడిపోయిందే, మళ్ళీ మార్చాలి. పిఎంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ ఏఎంలో మార్చాలి. ఓకే, జస్ట్ 1 ప్రెస్ మారిపోయింది ఏఎం. మళ్ళీ చచ్చా దేవుడా, కంగారు ఎక్కువ అవుతుంది నాకు. పిఎంలో ఉంది కదా, ఏఎంలో సెట్ చేద్దాం. ఓకే, 3, 4, 5, 6, 7, 8, 9, 9:40. ఓకే, ఇప్పుడు ఇది ఉందా, దాన్ని 2 కలిపి ప్రెస్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు నా టైం ఎగ్జాక్ట్లీ 9:40 అవుతుంది, 9:40 AM ఉంది. ఓకే, ఇది అనమాట మనకు పల్సర్ ఎన్ఎస్ 160 ఆర్ 180కి, అదే 180 సారీ, పల్సర్ 160 అండ్ 200 సీసీకి టైం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని వాచ్ చేసినందుకు. నేనైతే బైక్ తీసుకొని 5 డేస్ అవుతుంది, జస్ట్ 236 కిలోమీటర్సే తిరిగిన అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.
అండ్ సెకండ్ ఒకసారి బీటింగ్ చూద్దరు కానీ. ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్.